బోయా, గత 3 సంవత్సరాలుగా మీరు యూట్యూబ్లో అన్నీ చూసే ఉంటారు. నేను జనసేనకి వీరమహిళగా చేస్తున్నాను, సినిమాలో చేస్తుంటాను. 3 ఏళ్ళ కిందట బన్నీవాస్ అనే వ్యక్తి నన్ను, మీరు చెప్తే మీరు ఎవ్వరు నమ్మలేరు, ఇంతవరకు సెక్షువల్గా అరెస్ట్ చేశాడు, నన్ను వాడుకొని మోసం చేశాడు, మీరు నమ్మండి, జనసేనకి పనిచేశానని చెప్పేసి ఇంకా ఎక్కువ వేధిస్తాం. మొన్నటి మొన్న ఈ టాటూ వేసుకున్నానని రోడ్డు మీద గీతాడు సమస్య వాళ్ళు బట్టలు చింపి మళ్ళీ హింసిచ్చారండి. మీరు నమ్మకపోతే ఇక్కడ కార్ నెంబర్ కూడా నేను టైప్ చేశాను, ఈ కార్ నెంబర్ కూడా చూసుకోండి. ఇదే కార్లో బన్నీవాస్ 3 ఏళ్ళ కిందట నన్ను తీసుకెళ్ళి గొప్పలు లేపాడు. ఈ కార్ నెంబర్ మీరు, నేను ఈ కార్ నెంబర్ నాకు దొరికింది ఇప్పుడు, నాకు లాస్ట్ 4 డిజిట్స్ గుర్తుండే 0010. ఇప్పుడు కార్ నెంబర్ మొత్తం దొరికింది, కార్ నెంబర్ కూడా బన్నీవాస్దే. మీరు ఇప్పుడు కూడా నమ్మకపోతే ఇంకా నేనేం చేయలేదు. ఇలాంటి బన్నీవాస్ అనే వ్యక్తికి జనసేనలో ఒక కమిటీ మెంబర్ చేశారు మొన్న జరిగిన ఫార్మేషన్ డేలో. ఇది కూడా నాకు 2-3 డేస్ బ్యాకే తెలిసింది, అంతవరకు తెలియలేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని పవన్ సార్ని కలవడానికి వచ్చాను ఇక్కడికి. పార్టీ వాళ్ళేమో లోపల రానివ్వలేదు నాకు. నేను గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. ఇటు కత్తిమహేష్ విషయం కానీ ఇంకో విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఏది పద్ధతి తిట్టి పడడం అలాంటి పనులు చేస్తాను. నేను ఒక అమ్మాయికి ఇంత అరెస్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకుపోకపోవడానికి కారణాలు ఏంటో నాకైతే తెలియట్లేదు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటూనే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి నేనైతే కదలను. మీరేమని చేయాలని చూస్తే నా చావు ఖచ్చితంగా ఇక్కడ చూస్తారు. దయచేసి జోడిస్తున్నా, వీడు నన్ను నిజంగా మోసం చేశాడు. గీతా సమస్య వాళ్ళు నాకు డ్రగ్స్ ఎక్కిచ్చి ఆ అమ్మాయికి పిచ్చుందని ప్రూవ్, వాడిని తప్పించడానికి నాకు పిచ్చుందని జూబ్లీ పోలీస్ స్టేషన్లో వాళ్ళతో వీళ్ళతో పోలీస్ కంప్లైంట్లు పెట్టి వేధిస్తున్నాడు. ఈసారి నేను ఏమీ లేదండి, నచ్చి నేను చావు కూడా వెనుకాడుకోకుండా ఉన్నాను. ఖచ్చితంగా నేను చచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటాను. దయచేసి బన్నీవాస్ ఎక్కడున్నా పట్టుకొచ్చి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. క్లారిటీకి లేదు, ఏం చేశాడని సెక్షువల్గా అరెస్ట్ చేశారు అన్నారు. జనసేనకి క్యాంపెయిన్ చేయమ్మా, ముఖ్యంగా గాజువాక భీమవరంలో క్యాంపెయిన్ చెయ్యి. పవన్ కళ్యాణ్ గారు ఉన్న 2 స్థానాల్లో లాస్ట్ గతంలో 2019 ఎన్నికల్లో ఆయన నిలబడిన చోట పని చెయ్యి, అది ఇది చెయ్యి. నేను జిఏ2 పిక్చర్స్లో గీత ఆర్ట్స్లో సినిమాలు ఇస్తాను, నీ డబ్బులు ఖర్చు పెట్టాను, నేను పెళ్లికి దాచిపెట్టిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి పార్టీకి పనిచేశాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను, ఇది చేస్తానని చెప్పేసి కూడా సెక్షువల్గా ఎలక్షన్స్ అప్పుడు చాలా ఘోరంగా మోసం చేశాడు. ఎలక్షన్స్ అయిపోయి నాకు అడిగితే నా మీదనే రివర్స్ తిరిగి గీతా సంస్థ అల్లు అరవింద్ పేరు చెప్పి బెదిరించడాలు కొట్టడాలు అలా చేశారు. నిన్న 2 రోజుల కిందట కూడా గీతార్ట్స్ ఆఫీస్ ముందు నేను వేరే పని మీద అలా వస్తుంటే డ్రెస్ చెప్పి మళ్ళీ కొట్టారు గీతార్ట్ స్టాఫ్. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా పామ్లెట్లు వేసి నాకు తోచినంత వరకు నా వంతు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్ వాళ్ళు లోపలికి రానియలేదు. దయచేసి చెప్తున్న ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తారనుకుని కోరుకుంటున్నాను.